ఎగిరెగిరి తొడగొడుతున్నాడు మినిస్టర్ జూపల్లి. కుదురుగా కూసుకొని కౌంటర్లు వేస్తున్నాడు తెలంగాణ టీడీపీ లీడరు రావుల చంద్రశేఖర్ రెడ్డి. వీళ్ళిద్దరూ చర్చకి ఎప్పుడు కూసుంటారో గానీ ఈలోపాళ్ళ రచ్చ చూద్దాం రాండి. హలో జూపల్లి, సింగిల్గా నువ్వు వచ్చి కూసోవడమే, ఎవరూ రావడంలే. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఇది మాటలకే పరిమితమయ్యారు. లేసు నువ్వే చెప్పి, డేటు నువ్వే చెప్తే వాళ్ళు ఎందుకు వస్తారు? నేను స్పష్టంగా పదే పదే చెప్పిన, మా ఇంటికి రా, అసెంబ్లీ కాడికి రా అంటే ఎట్టా వస్తారు? ఈ రోజు కూడా కమిటీ హాల్లో చెప్పిన డేట్ ప్రకారం, టైం ప్రకారం ఈ రోజు కూర్చున్నా, మొన్న కూడా కూర్చోవడం జరిగింది. ఏంది రావులా, మినిస్టర్కి ముఖం చూపించలేకపోతున్నారా? జూపల్లి కృష్ణారావు గారు తన సీరియల్ డ్రామాను ఇవాళ కూడా కొనసాగించారు. సీరియల్లో సినిమాను వచ్చి కూర్చున్నప్పుడు వెళ్ళి మాట్లాడాల్సింది. ఏకపక్షంగా ఆయననే నేను ఎన్టీఆర్ భవన్కి వస్తున్నా, 10 గంటలకు వస్తున్నా, ఉంటావా లేదా అని నన్ను ఛాలెంజ్ చేశాను. నేను ఎదురు చూసిన రాలే. వడ్డమ్మ బడవా, నువ్వేడా ఆయన ఆడా రచ్చ దాపించి చర్చ జరగడంలే. నెక్స్ట్ డే మళ్ళీ ఆయన్ని ఏకపక్షంగా నేను అసెంబ్లీ కమిటీ హాల్లో ఉంటా, మా ఎమ్మెల్యేలను అందరిని వెళ్ళుకొని వస్తా, మీరు కూడా రాండి అని చెప్పి ఆయన చెప్పారు. అంతమంది వస్తే తట్టుకోలేవని భయమా? ఒకరు కాకుండా 100 మంది రాండి. అదే సినిమాలు చెప్తాడు కదా, లేక తక్కువ కాకుండా కూడా రాండి, నాకేం అర్థండి. మరి వెళ్ళొచ్చుగా, రోజు పని మానుకొని ఏంది సోది? నేను ఏమన్నానంటే అసెంబ్లీకి నేను రాలేము, ఎక్స్ఎమ్మెల్యేలుగా కమిటీలకి మనకు కొంత ప్రోటోకాల్స్ ఉంటాయి, స్పీకర్ అనుమతి కావాలి. ఎన్నావుగా, అది ప్రాబ్లం, నీకు చెప్తే అర్థం కాదు. గతంలో ఇదే రకంగా నాగం జనార్దన్ రెడ్డి గారు కూడా సవాల్ విసిరితే ఆనాడు నేను దాన్ని స్వీకరించి మేము సిద్ధంగా ఉన్నాం చెప్పని ఇదే అసెంబ్లీ శాసనసభ కమిటీ హాల్లో. ఆడెవరు అడ్డం పడరంట, జూపల్లి చూసుకుంటాడు. అసెంబ్లీ ప్రిన్సెస్ ను నువ్వే ఎంచుకుంటావు, ఎన్టీఆర్ భవన్ నువ్వే ఎంచుకుంటావు. ఏకపక్షంగా కనీసం ఒక చర్చా వేదికకు ప్రాతిపదిక కూడా ఉండాలి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సమావేశాలకు రావడానికి వీల్లేదు మాజీ శాసనసభ్యులు, కానీ లాబీల్లో ఇతరత్ర వాళ్ళు తిరుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. లాబీలలో రావచ్చు, లేకుంటే ఆ చెట్టు కిందకి కూడా రావచ్చు, మహాత్మా గాంధీ ముందలు కూడా రావచ్చు. మీ పాస్ గల ఎడ్డం అంటే తెడ్డం అంటుంటే ఇంకా చర్చ జరిగినట్టే. మాటలు మాట్లాడడం కాకుండా చిత్తశుద్ధి నిజాయితుంటే చర్చలకు రావాలి. సిల్లీ అనిపిస్తుంది ఒక్కోసారి, ఆయన అందరిని తీసుకొస్తా అంటాడు, ఈ మళ్ళీ మేము అక్కడికి రాలేమని అనుకుంటే లాబీలలో వచ్చి చర్చించమంటాడు. ఎందుకు ఈ డొంక తీరుడు? అసలు వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? నీకు ఏం కావాలా? చర్చ కావాలంట, అన్నిసార్లు బెలస్తున్నప్పుడు ఓసారి వెళ్ళి రావచ్చుగా. నేను అడగలేదు సార్ ఆయన చర్చకు. ఆయన ఇంతకాయన ఏకపక్షంగా ఎన్టీఆర్ భవన్కి వస్తున్నారు సార్. 4 అవర్స్ నేను నిల్చున్నాను సార్, ఐఎమ్ నాట్ ఈజ్ అటెండెంట్ సార్. ఒరే, నువ్వు అసెంబ్లీకి వెళ్ళవు కానీ ఆయన మీ ఆఫీసుకు రావాలా? నేను ఆయన సబార్డినేట్ని కాను సార్, నాకు ఆత్మగౌరవం ఉన్న పొలిటికల్ పార్టీలో ఉన్నాను సార్. నేను అక్కడికి ఆయన లోనికి వస్తే బాగుండదు ఎన్టీఆర్ భవన్లోకి ఇట్లాంటి, ఎందుకంటే నేను గేట్ కాడ నిలబడ్డా. నువ్వు గేట్ కాడ ఎయిటింగు, ఆయన అసెంబ్లీలో సిట్టింగు, ఎట్టా సావాలి మీతో? మాటలకు పరిమితమై తప్పించుకుని తిరుగుతా ఉన్నాను. ఆయన మళ్ళీ ఒకసారి ఇంకా రేపు కూడా ఎదురు చూస్తా అంటున్నాడు. శాఖల పని పని ఓ పని చేద్దాం, ఎడన్నా పార్కులో కూర్చుందాం. అదే కారణమైతే, స్థలమే కారణమైతే మీరు ఏదైనా ఫంక్షన్ హాల్ తీసుకోండి. ఏమన్నా పెళ్ళే కళ్యాణ మండపం బుక్ చేసుకోవడానికి? మీరు కిరాయి కట్టలేపడే కిరాయి నేను కట్టా, ఫంక్షన్ హాల్ ఒకరోజు కిరాయి, ఆ 3 గంటల కిరాయి. అవసరం అయితే భోజనాలు కూడా పెట్టేస్తాడు, తాంబూలం ఇచ్చి పంపేస్తాడులే. మరి ఆయన వాదనలో పస లేదు అనే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజు ఇదే చర్చ. పిల్ల చిన్నపిల్లాడి మనస్తత్వం మాదిరిగా ఉంది. ఫంక్షన్ హాల్ అంట బ్యాండ్ మేళాలు ఉండవు మాట్లాడుకోవడానికే. సార్ ఆ ఛాలెంజ్ నేను ఇస్తలేదు సార్. నేను ఇస్తే ఒక దగ్గర కాకుండా ఒక దగ్గర కాకుండా ఒక దగ్గర. మిమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి పెద్ద పొరపాటు చేసినట్టున్నా కర్మ. ఏదో ఒక సాకు వంక చూపి తప్పించుకుంటే చేస్తాడు. నువ్వు వెళ్ళలేదనుకో పారిపోయారనే చెప్తాడు జూపల్లి. ఇప్పుడు చర్చలకు పోతే ఏం చేస్తాడు తెలుసా ఆయన? టేబుల్ ను గుంజేసిన వాతావరణం చేస్తాడు, దానికి కూడా నేను రెడీగానే ఉన్నా. ఎనీ టైం ఒక ఆరోగ్యకరమైన చర్చకు నేను సిద్ధం. పాలమూరు ప్రాజెక్టు కట్టాలా వద్దా ముక్కుసూటిగా చెప్పాలా? మేము పాలమూరు ప్రాజెక్ట్ కావాలని కోరుతున్నాం, వీళ్ళేమో వివాదం కావాలని కోరుతున్నాం. ప్రాజెక్ట్ వద్దని
మీ సారు కేంద్రానికి లెటర్ రాశాడని వీళ్ళు ఒకటే గోల. మీ లేఖలు ఇటువైపు నుండి రాసిన లేక అటువైపు నుండి రాసిన లేక నేను చదివిన రెండు లేఖలు నా దగ్గర ఉన్నాయి. ఇది అనవసరమైన వివాదాల్లోకి నెట్టొద్దని వాళ్ళని కోరుతున్నా. అట్లాంటిదేం లేదా అంటున్నాడుగా, ఏం రాశాడో చూపి. అది శుద్ధ అబద్ధం. పాలమూరు జిల్లా ప్రాజెక్టును స్పష్టంగా ఆపమని చెప్పిండు, రాసిండు. చంద్రబాబు, ప్రాజెక్టు వాళ్ళకి డబ్బులు ఏమి ఇవ్వలేదా అంటున్నావంట? చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో ఈ అన్ని ప్రాజెక్టులకు కలిపి సుమారుగా 7,400 కోట్ల రూపాయలు పైచి ఈ అన్ని ప్రాజెక్టులు కలిపి. ఆయన ఫస్ట్ డే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, పాలమూరు ప్రాజెక్టులకు పైసా ఇవ్వలేదు, కాదని తెలుగుదేశం నేత నిరూపిస్తే ముక్కు నీళ్ళకు రాస్తా. పట్టుమని 10 కోట్లు ఖర్చు పెట్టి రుజువు చేస్తే చెయ్యలేకపోతే నేను ముక్కు నీళ్ళకు రాస్తాను స్పష్టంగా చెప్పిన. నెక్స్ట్ డే 10 కోట్లు అయితే ముక్కు నీళ్ళకు రాస్తా. పైసా నుంచి 10 కోట్లకు ఒక్కటే రోజు వెళ్ళిపోయింది. దానికి నేను ఈనాటికి కూడా నేను కట్టుబడి ఉన్నా. పైసా 10 కోట్లు, 17 కోట్లు, 7,800 కోట్లు బడ్జెట్ పెట్టిందండి. 10 ఏళ్లలో 10 కోట్లు కామన్ సెన్స్ చెప్తాడండి. సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఖర్చు అయ్యిందావా మహబూబ్ నగర్ జిల్లాలో? స్పష్టంగా చెప్పిన 7,800 కోట్లలో పట్టుమని 10 కోట్లు ఖర్చు పెట్టలేదు. కొంచెం ఎంత ఖర్చు పెట్టిన మీరు చెప్పండి. ఆయన చెప్పిన ఒక పైసా 10 కోట్లు 17 కోట్లు కాదు, ఒక్క భీమాలోని సంగం బండ అంతర్భాగానికే 77 కోట్లు ఖర్చు పెట్టినట్టు వాళ్ళ రికార్డే చెప్తుంది. ఒరే, తొడగొట్టే ముందు ఓసారి చూసుకోవాల్సిందేమో. ఇప్పటి కూడా నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఈ రెండు కూడా రుజువు చేయడానికి జూరాల ప్రాజెక్టుకు తెలుగుదేశం హయాంలో మార్చి 2000 నాటికి 394,93,00,000 ఖర్చు పెట్టారు. అవతల 100 కోట్ల లెక్క చెప్తున్నాడు, నువ్వేమో ఏమీ ఇవ్వలేదా అంటున్నావు. నిద్రపోయేటోళ్ళని లేపొచ్చు, లేకుంటే మేల్కతోని వాళ్ళతో మాట్లాడచ్చు. నిద్ర నటించటోళ్ళతో లేపడం కష్టం, మాట్లాడడం కష్టం. వారి నాయనో, మీ దెబ్బకి గొంతు తడారిపోతుంది, ఓ గొడకేసి సిటికిలో వచ్చేస్తా, ఏడే ఉండండి.